బ్రేకింగ్ చూస్తున్నాం. అమిత్ షా తో పవన్ కళ్యాణ్ అలాగే కిషన్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తుంది. తెలంగాణలో పొత్తులపై కూడా చర్చలు జరుపుతున్నారు. అమిత్ షా తో ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ అలాగే కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులపై చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. జనసేన 20 సీట్లు డిమాండ్ చేస్తుంది. అయితే బీజేపీ మాత్రం కేవలం మద్దతు ఇవ్వాలంటూ కూడా కోరుతుంది. ఇక ఇదేంసరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, జనసేన ఏమో 20 సీట్లు డిమాండ్ చేస్తుంది, బీజేపీ ఏమో కేవలం మద్దతు ఇవ్వమని కోరుతుంది. ఇప్పుడు ఈ భేటీ ఎలా ఉండబోతుందంటారు? అయితే ఇది చాలా క్లిష్టమైన భేటీ అని చెప్పాలి. ఎందుకంటే ఇటు జనసేన మాత్రం 20 సీట్లు డిమాండ్ చేస్తుంది, బీజేపీ మాత్రం కేవలం మద్దతు ఇవ్వండి మాకు. గతంలో జిఎస్ఎల్సీ ఎన్నికల్లో ఎలా మద్దతు ఇచ్చారో అదే విధంగా ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతుంది. మరి ఇప్పటికే ఆల్రెడీ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. ఇది మాట్లాడుతారు, మాట్లాడితే పవన్ కళ్యాణ్ సత్య మీద అన్నారు, నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు సీట్లు ఇవ్వాల్సిందని పట్టుబడి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైకమాండ్, బీజేపీ హైకమాండ్ పవన్ కళ్యాణ్ ని ఢిల్లీకి పిలిపించింది. అందుకే ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ ని తీసుకొని కిషన్ రెడ్డి ఢిల్లీ రావడం జరిగింది. మరి ఢిల్లీ వచ్చారు, సమావేశం జరుగుతుంది. సమావేశంలో అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఇటు తెలంగాణలో పొత్తులు సీట్ల కేటాయింపు, అలాగే ఆంధ్రాలో పొత్తులు సీట్ల కేటాయింపు అంశంలో చర్చకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైనా సరే ఇక్కడ పొత్తుల అంశం ఒకటి, అలాగే దాంతోపాటు సీట్ల సంపదాలు ఒకటి, ఈ రెండు ప్రధాన అంశాలుగా ఇక్కడ ఉన్నాయి. మరి రెండు అంశాల విషయంలో కూడా జనసేన బీజేపీ మాటలు తెలుసుకుని వివరాలకు లొంగుకుందా, లేదా డిమాండ్ తెలిసిన ఆ డిమాండ్ మీద జనసేన తీసుకుంటుందా అనేది కూడా చూడాలి. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవేళ డిమాండ్ కానీ 20 సీట్లు కానీ డిమాండ్ కానీ పట్టుపట్టినట్టుగైతే బీజేపీ ఒక 10 సీట్ల దాకా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే తెలంగాణలో జనసేనకి కూడా ఓటింగ్ ఉంది, ఎక్కువ మంది జనసేన పవన్ కళ్యాణ్ లైక్ చేస్తారు. దాంతో పాటు సెటిలర్స్ ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, కాపు సమాజం వర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ లైక్ చేస్తారు. కాబట్టి ఆ ఓటింగ్ ఎటు వెళ్ళకోకుండా జనసేన ఒంటరిగా కంటెస్ట్ చేయకూడదు కండిషన్ పడింది. దీని కండిషన్స్ అనేవి ఒంటరిగా పోటీ చేయకూడదు, ఎలాంటి సీట్లు ఆడకూడదు, బేసర్త్గా మద్దతు ఇవ్వాలి, ఇలాంటి కండిషన్స్ బీజేపీ పెట్టింది. మరి ఈ బీజేపీ కండిషన్స్ ఏమని ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఏ రకంగా రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్, మరి బీజేపీ ఒత్తిడికి తలగుతారా, తలగి సీట్లు సాక్రిఫైస్ చేస్తారా, త్యాగం చేస్తారా పవన్ కళ్యాణ్ అనేది చూడాలి. జనసైనికులు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా సీట్లు కావాలి, సీట్ కంటెస్ట్ చేయాలి, పోటీ చేయాలని జనసైనికులకి మాత్రం పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ఒత్తిడి అయితే ఉందని చెప్పాలి. ఈ ఒత్తిడి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దిగి రాదు, కంపల్సరిగా 20 సీట్లు డిమాండ్ చేస్తారు. వాస్తవంగా తెలంగాణ నుంచి 30 సీట్లు పోటీ చేయాలనుకుని జనసేన అనుకుంది, కానీ ఇప్పుడు బీజేపీ కలిసి 20 సీట్లు సరిపోతుందని చెప్పింది. మరి బీజేపీ ఇస్తుందా ఇవ్వదా అనేది సమావేశం తర్వాత తెలియ అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.